టాలీవుడ్ ప్రొడక్షన్స్ లో ఆ పతాకం మీద అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే సినిమా తీయడం జరిగింది. ప్రధాన పాత్రల్లో అలీ, నరేష్, పవిత్ర, లోకేష్. నాదొక తమాషా అయిన వికలాంగుడి పాత్ర, కానీ దుర్మార్గుడు మానసికంగా. అలాగా చాలా ఎంటర్టైన్మెంట్గా కొత్త కోణంలో తీసిన సినిమా. అలీ గురించి తెలుసు కదా, ఇండస్ట్రీలో నాన్ కాంట్రవర్షియల్, చాలా ఆత్మీయుడు అలీ. అలాంటి అలీ అలీవుడ్ పేరు మీద తమాషాగా పెట్టాడు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అలీకి ఉండాలి. శుభం భూయాత్. శివోహం. అందరికీ నమస్తే, నేను మీ అభినవ్. మా కామెడీ కింగ్ అలీ గారు అండ్ అలాగే వికే నరేష్ గారు ఇద్దరు కలిసి నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈ సినిమా ఈ అక్టోబర్ 28వ తారీఖున ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దయచేసి మీరందరూ సినిమాను చూసి ఆదరించండి అండ్ ఫుల్గా ఎంటర్టైన్ అవ్వండి. సో డోంట్ మిస్ ఆన్ 28th అక్టోబర్. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, వాళ్ళిద్దరూ బాగుండాలి వాళ్ళ సినిమాలో నేను ఉండాలనుకున్నాను. మై ఫేవరెట్ యాక్టర్స్ అలీ గారు, నరేష్ గారు, అండ్ చాలా అద్భుతమైన సినిమా చేశారు. ఇట్ ఈస్ కాల్డ్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. ఒక మంచి సబ్జెక్ట్ అది, మీరు చూస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఇట్ ఈస్ ఆన్ ఆహా అండ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అండ్ ఆల్సో టు టీమ్ ఆహా ఫర్ సపోర్టింగ్ అంత మంచి కాంటెంట్ ని. అండ్ మై బెస్ట్ విషెస్ టు అలీ గారు అండ్ నరేష్ గారు. సార్ ప్లీజ్ కిల్ ఇట్ లైక్ ఆల్వేస్. ఆల్ ద బెస్ట్ సార్. హాయ్ అండి. మనందరి ఫేవరెట్ కమెడియన్ అలీ గారు నటించిన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మూవీ ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ప్లీజ్ అందరూ తప్పకుండా చూడండి. హాయ్ అండి. అలీ గారు, నరేష్ గారు నటించిన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ సినిమా ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ వాచ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, ఇది ఏంటనుకుంటారు కదా సినిమా పేరు. టైటిల్ చాలా బాగుంది కదా, అంతే వెరైటీగా సినిమా కూడా ఉంటుంది.